అధికారంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు రైతు వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలు తీసుకొని రైతుల్ని తీవ్రంగా నష్టపరచడం జరుగుతూ ఉంది. మూడు నల్ల చట్టాలు తీసుకొచ్చారు. రైతులు లక్షలాది మంది పెద్ద ఎత్తున పోరాటం చేయడం వల్ల 750 మంది ప్రాణాలు అల్పిస్తే ఏడ్చుకుంటూ ఆ మూడు నెలల చట్టాలను వెనక్కి తీసుకోవటం అనేది జరిగింది. కానీ రైతు సంఘాలు అడిగేది ఒకటే, వ్యవసాయ పెట్టుబడులు రోజురోజుకు పెరిగిపోతూ ఉన్నాయి, డీజిల్ కానీ తర్వాత ఎరువులు కానీ ఇతర పెట్టుబడులు అన్నీ పెరుగుతున్నాయి, రైతులు పండించిన పంటకు మద్దతు ధర రావట్లేదు. అందుకనే పెరుగుతున్న ధరలకు పెట్టుబడులకు అనుగుణంగా మద్దతు ధర పైన ఒక సమగ్రమైనటువంటి చట్టం తీసుకురావాలని ఇవాళ రైతు సంఘాలు అడుగుతూ ఉన్నాయి. దాన్ని మోడీ ప్రభుత్వం ఏమీ పట్టించుకోవట్లేదు. కాబట్టి ఈరోజు దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులు ట్రాక్టర్లతోటి ఎక్కడికక్కడ ఈ 26 జనవరి సందర్భంగా నిరసన ర్యాలీలు జరిపి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని చెప్పేసి ఈరోజు పిలుపునియటం అనేది జరిగింది. 250 రైతు సంఘాలు మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని సాగిస్తూ ఉన్నారు. ఏప్రిల్ 5వ తేదీ నాడు ప్రజాసంఘాల నుంచి 10 లక్షల మంది రైతులతో చలో ఢిల్లీ కార్యక్రమం కూడా ఉన్నది. ఎన్ని పోరాటాలు చేసినా ఈ కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం మరి ఏమీ పట్టించుకోలేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి రైతాంగం లక్షల కోట్ల సంఖ్యలో పెద్ద ఎత్తున ఉద్యమాలకు వచ్చి తమ సమస్యల పరిష్కారం కొరకు పోరాటాలు సాగిస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగానే ఈరోజు మిర్యాలగూడలో 400-500 ట్రాక్టర్లతోటి ఈరోజు ర్యాలీ జరిపి ప్రభుత్వానికి ఈ విషయాలు రైతు సమస్యలు తెలియజేస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏకకాలంలో రుణమాఫీ అనేది చేయాలని, అదేవిధంగా రైతులకు అవసరం ఉన్నటువంటి లోన్స్ కానీ ఇవన్నీ కూడా అందించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు కూడా అమలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేయడం అనేది జరుగుతుంది.